హలో స్టూడెంట్స్ ఈరోజు జరిగినటువంటి నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ ఎగ్జామ్లో బయాలజీ పార్ట్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ను మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం క్వశ్చన్ పేపర్ చాలా ఈజీగా ఉంది సో అయినప్పటికీ కూడా చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ విటమిన్ సి లోపం వలన కలిగేటువంటి వ్యాధి ఏంటి అని అడుగుతున్నాడు సో ఇక్కడ మనకు విటమిన్ సి లోపం వల్ల మనకు చిగుల నుంచి రక్తస్రావం అనేది జరుగుతుంది దాన్నే మనం స్కర్వీ వ్యాధి ఈ రికెట్స్ అనేది ఏమో డి విటమిన్ అనేది అనేదేమో బి కాంప్లెక్స్ విటమిన్ అదేవిధంగా జీరాప్తాలు ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది కాబట్టి స్కర్వి అనేది కరెక్ట్ టయలిన్ అను ఎన్ జయంలో స్రవించినది సో జఠర గ్రంథులు అంటే మనకు జీర్ణాశయంలో ఉండేటువంటివి ఇది కాదు సో లాలాజల గ్రంథులు ఇది కరెక్ట్ ఆన్సర్ టయలిన్ దీన్నే మనం లాలాజల ఎంఐలేజ్ అని కూడా చెప్పడం జరుగుతుంది సో ఆంధ్ర గ్రంథులు క్లోమో అనేది కాదు క్లోమం అనేది ఇన్సులిన్ అదేవిధంగా గ్లూకోగా అనేటువంటి హార్మోన్లను స్రవిస్తుంది మొక్కలలోని ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు సో ఇది కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు అదేవిధంగా క్రొవ్వులను మనం ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే సో ఇవి తిరిగి మళ్ళీ మొక్కలు ఉపయోగించుకోవడం జరుగుతుంది సో మనం ఆల్కలాయిల్ ట్యానిన్లు లాంటి రసాయనిక పదార్థాలను ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలని చెప్పడం జరుగుతుంది కాబట్టి సో ఇది కరెక్ట్ ఆన్సర్ శ్వాసక్రియలో విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ వాయువును పరీక్షించుటకు వాడే పదార్థం సో మనం ఏం వాడతాం సున్నపు నీరు ఎందుకంటే సున్నపు నీరు ఏం చేస్తుంది అంటే కార్బన్ డయాక్సైడ్ సున్నపు నీరు తోటి చర్య జరిపినప్పుడు అది పాల వలె మారుతుంది సో కాబట్టి మనం కార్బన్ డైఆక్సైడ్ను టెస్ట్ చేయడం కోసం వాడేది సున్నపు నీరు ఇదే ఫస్ట్దే మనకు కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ శ్వాసక్రియను జరిపే కణాంగం కణశ్వాసక్రియ జరిపే జరిపే కణాంగం ఏంటని అడుగుతున్నాడు మనకు సో శ్వాసక్రియ అనగానే మనకు వచ్చేటువంటి కణాంగం ఏంటిది మైటోకాండ్రియా క్లోరోప్లాస్ట్ అంటే అరితరేను ఇక్కడ మనకు కిరణజన్య సమయక్రియ అనేది జరుగుతుంది రైబోజోమ్లలో మనకు ప్రోటీన్ల యొక్క సంశ్లేషణ ఇదేమో శ్రావక కణాంగం కాబట్టి సో నెక్స్ట్ రక్తపీడనాన్ని కొల్చే పరికరం సో డైరెక్ట్ ఆన్సర్ మనకు స్పిగ్మోమానోమీటర్ అనేది రక్తపీడనాన్ని మనం కొలవడానికి వాడడం జరుగుతుంది నెక్స్ట్ ప్లాటి హెల్మెన్ విసర్జక అవయవం ఏంటని అడుగుతున్నాడు సో ప్లాటి హెల్మెన్ అంటే మనకు జ్వాలా కణాలు ఎందుకంటే నెఫ్రీడియా అంటే వృక్కాలు అనేవి అనరిడా జీవులలో ఉండడం జరుగుతుంది మాలఫీజన్ అలా ఏమో ఆర్ద్రోపోడా జీవులలో సో జ్వాలా కణాలు అనేవి మనకు ప్లాటీ హెల్మెంట్ తీసులో ఉండడం జరుగుతుంది అభివృద్ధి చెందినటువంటి జీవులలో మూత్రపిండాలు అనేవి ఉంటాయి నెక్స్ట్ మానవుల్లో నాడుల సంఖ్య అంతా కపాల నాడులు ఎన్ని ఉంటాయి మనకు సో మనకు పన్నెండు జతలు కపాల నాడులు ఉంటాయి అదేవిధంగా కషేరు నాడులు వచ్చేసి ముప్పై ఒక్క జతలు ఉంటాయి సో కాబట్టి పన్నెండు జతలు గొనాడో ట్రాఫిక్ హార్మోను స్రవించినది అన్నాడు సో గొనాడో ట్రాఫిక్ హార్మోన్ అనేది ఎడ్రినలిన్ గ్రంథి అనేది కాదు సో దీని నుంచి ఎడ్రినలిన్ నార్ ఎన్లీన్ అనేటువంటిది రావడం జరుగుతుంది థైరాయిడ్ నుంచి థైరాక్సిన్ అనేది రావడం జరుగుతుంది పియూషె గ్రంథి సో ఇది మనకు పీయూష గ్రంథి ఇది కరెక్ట్ ఆన్సర్ క్లోమో నుంచి మనం ఇంత ముందు చెప్పుకున్న ఇన్సులిన్ గ్లూకోగాన్ నెక్స్ట్ పొలాలు పక్వ స్థితికి రావడానికి తోడ్పడే హార్మోన్ ఏంటి అంటున్నాడు సో ఆక్సిజన్ అనేవి పెరుగుదలకు జిబ్బర్లిన్ అనేవి కూడా పొట్టి మొక్కలను పొడవుగా చేయడానికి సైటోకాయిన్లు అనేవి మనకు కన విభజనకు సహాయపడడం జరుగుతుంది ఇథిలిన్ సో ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ బ్రయోఫిలంలో శాఖీయ ప్రత్యుత్పత్తికి తోడ్పడే భాగం సో తెలుసు కదా మనకు బ్రయోఫిలం అనగానే మనకు పత్రం నుంచి మొగ్గలు అనేవి రావడం జరుగుతుంది పత్రోపరిస్థితి మొగ్గలు వాటి నుంచే కొత్త మొక్కలు అనేవి ఏర్పడుతుంటాయి కాబట్టి అది మానవుల్లో మొత్తం రధనికల సంఖ్య అంటుండదు మానవుని యొక్క దంత ఫార్ములు రాసుకుంటే టూ వన్ టూ త్రీ సో పుంతకాలు రథనికలు ఒకవైపు ఒకటి ఉంటుంది ఇంకోవైపు అంటే ఒక పైదోడలో ఒకవైపే చూస్తాం కాబట్టి ఫార్మ్లా సో రెండు వైపులా చూస్తే వన్ ప్లస్ వన్ టూ అవుతుంది ఒక దవడకు ఇంకొక దవడకు రెండు సో మొత్తం ఎంత అంటే నాలుగు ఉండడం జరుగుతుంది సో రథనికల సంఖ్య నాలుగు సో చాలా సింపుల్గా ఉంది అయినప్పటికీ కూడా మనం క్వశ్చన్ పేపర్ని ఈ రకంగా ఎనాలసిస్ చేసుకుంటే సో ఏమైనా మిస్టేక్స్ ఎట్లా పోయినాయి అనేది మనం ఎనాలసిస్ చేసుకోవచ్చు ఓకేనా స్టూడెంట్స్ రైట్ థ్యాంక్ యూ